మహాత్మా జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వం తరఫున ఈరోజు కర్నూలులో ఘనమైన నివాళులర్పించడం జరిగింది. ఏదైతే జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మంచి స్థాయికి రావాలా, అందరూ చదువుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలు కూడా అన్ని రంగాలు కూడా ఎదగాలని చెప్పి ఆయన ఆశయాలతో ముందుకు వెళ్ళాడు, కృషి చేసిన వ్యక్తి. ఈరోజు మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జ్యోతిరావు పూలే గారి ఆశయాలను ఈరోజు పునిగిపుచ్చుకొని ఈరోజు ఆయన ఆశయాలను ఇంకా కూడా భారీ ఎత్తున ఈ రాష్ట్రంలో ముందు తీసుకెళ్తూ ప్రతి ఒక్క దాంట్లో అది పదవుల దగ్గర నుంచి, కార్యక్రమాల దగ్గర నుంచి, సంక్షేమం దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, దళితులు అందరికీ కూడా పెద్దపీట వేస్తూ, మైనారిటీలకు పెద్దపీట వేస్తూ ఈరోజు మనం చూస్తే 50% ప్రతి ఒక్క దాంట్లో అది నామినేటెడ్ పోస్టులు కావచ్చు, మంత్రుల శాఖల దగ్గర నుంచి తీసుకుంటే ఈరోజు మార్కెటింగ్స్ కానీ, ఈరోజు గుళ్ళు కానీ, ఈరోజు ఏ ఒక్క పదవులు అయినా కూడా ముఖ్యంగా 50% మహిళలకు ఈరోజు పదవులతో పాటు ఈరోజు ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చెప్పి కేవలం ఉన్నత చదువులు అగ్రవర్ణాలకే కాదు పేదలకు కూడా, అట్టడుగునున్న పేద వర్గాలకు కూడా మంచి చదువులు చదువుకోవాలని ఈరోజు వాళ్ళందరికీ కూడా విద్యలో కానీ, ఈరోజు సంక్షేమంలో కానీ పెద్దపీట వేస్తూ ఈరోజు అభినవ జ్యోతిరావు పూలేగా ముందుకు వెళ్తున్న మన ముఖ్యమంత్రి గారిని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా దీవిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన ఆశయాలను ఏదైతే ముందు తీసుకోవాలని ఆయన సతీమణి ఏదైతే విద్యకి పెద్దపీట వేసిందో అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేవలం విద్య చూస్తే ఇంగ్లీష్ మీడియం చదివించి మంచి ఉద్యోగాలు ఎదగాలని చెప్పి ఈరోజు విద్యలో కావచ్చు, ఈరోజు సంక్షేమ పథకాలు ఈరోజు చూసినా కూడా, ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మైనారిటీలను ఆదుకునే దిశగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పోతూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఆయన ఆశయాలను ఇదే విధంగా కొనసాగించి ప్రతి ఒక్క పేదరికాన్ని, ముఖ్యంగా పేదరికాన్ని నిర్మూలించే పని, ప్రతి ఒక్కరిని కూడా మంచి జీవన శైలిని తీసుకొచ్చే దీనిలో మన ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీవించాలని, ఆయనకు అండగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తాను.